ఇచ్చే మెసేజ్ లో మన నాయకుడికి చెప్పడం రాదు సూటిగా సుత్తి లేకుండా ఉన్నది ఉన్నట్టుగా ఖచ్చితంగా జరిగేది జరిగేటట్టుగానే చెప్తాడు చేయగలిగే అవకాశాలు ఉన్నదే హామీ ఇస్తాడు కాబట్టి మనమందరం ఎంతో ఆత్రుతగా ఎదురు చూస్తున్నటువంటి మన ప్రియతమ నాయకుడు తెలంగాణ ఇస్తామన్నారు మాట నిలబెట్టుకున్నటువంటి నాయకుడు కాబట్టి ఇవాల కొంతమంది దుర్మార్గులు తప్పుడు ప్రచారం చేస్తా ఉన్నారు ఏ ముఖం పెట్టుకొని వస్తున్నారని తెలంగాణ ఇచ్చిన పార్టీ నాయకుడిగా ఇదే ఇక్కడే ఇచ్చిన డిక్లరేషన్ ప్రకారం ఉచిత విద్యుత్ గాని మరి రైతులను ఆదుకున్న పార్టీగా మరి ఆ నాయకుడు మన ముందుకు రావడం జరిగింది ఇప్పుడు మన పెద్దలు గౌరవనీయులు రాహుల్ గాంధీ గారిని మాట్లాడాల్సిందిగా కోరుతా ఉన్నాను దయచేసి పటాకులు పటాకులు బంద్ చేయండి పటాకులు బంద్ చేయండి దయచేసి పటాకులు బంద్ చేయండి మాట్లాడే ఉపన్యాసం వినరాదు దయచేసి బంద్ చేయండి మానిక్ టాగోర్ జీ రేవంత్ రెడ్డి జీ విక్రమ భట్టి మల్లు జీ మధు యాక్షి జీ దమోదర్ నరసింహ జీ జన్నా రెడ్డి జీ పొన్నల్లా జీ షబీర్ అలీ జీ జీవన్ రెడ్డి జీ ఉత్తమ్ రెడ్డి జీ मोहम्मद अजहरुद्दीन जी जग्गा रेड्डी जी भाइयों और बहनों कांग्रेस के हमारे प्यारे कार्यकर्ता प्रेस के हमारे मित्रों आप सबका यहां बहुत बहुत स्वागत नमस्कार ఈరోజు వరంగల్ జిల్లా కేంద్రంలో ఈ రైతు సంఘర్షణ యాత్రలో పాల్గొంటా ఉన్న పిసిసి అధ్యక్షులు రేవంత్ రెడ్డి గారు సిఎల్పి నాయకులు బట్టి విక్రమార్క గారు జీవన్ రెడ్డి గారు అజరుద్దీన్ గారు మధు యాచ్కి గారు కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు అదేవిధంగా వేదికపై ఉన్న కాంగ్రెస్ నాయకులకు ఇక్కడికి వచ్చేసిన కార్యకర్తలకు నాయకులందరికీ నమస్కారం ఏ జో ఆప్కా ప్రదేశ్ హై నయా ప్రదేశ్ హై తెలంగాణ ये आसानी से नहीं बना था। इस प्रदेश को बनाने के लिए तेलंगाना के युवाओं ने तेलंगाना के माता ने अपना खून अपने आंसू दिए थे और ये प्रदेश किसी एक व्यक्ति के लिए नहीं बना था यह एक सपना था तेलंगाना के जनता का सपना था मन राष्ट्रम కొత్త राष्ट्रम नव राष्ट्रम का ఏర్పడ్డది ఇది చాలా సులువుగా చాలా మంది యువకులు అమ్మలు అక్కలు వారి శ్రమతో వారి రక్తంతో వారి కన్నీళ్లతో తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డది ఈ తెలంగాణ రాష్ట్రం ఏ ఒక్కరి మనిషి గురించి రాష్ట్రం ఏర్పడలేదు తెలంగాణ రాష్ట్రం ఇక్కడ ఉన్న యువకులకు రైతు సోదరులకు కార్మిక సోదరులకు ఉద్యోగులకు వారికి రాబోయే కాలంలో సుభిక్షమైన రాష్ట్రం ఏర్పాటు కావడానికి తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు కావడం జరిగిందని మనవి చేస్తా ఉన్నా
8 साल हो गए। मैं आपसे पूछना चाहता हूं, तेलंगाना का जो सपना था, प्रगति का सपना, उस सपने का क्या हुआ? पूरा तेलंगाना देख सकता है कि एक परिवार को जबरदस्त फायदा हुआ, मगर मैं आपसे पूछना चाहता हूं, तेलंगाना की जनता को क्या फायदा मिला? क्या आपको रोजगार मिला? आज यहां पर किसानों की विधवा स्टेज पे हैं, रो रही हैं, ये किसकी जिम्मेदारी है? और ये अकेली नहीं है, ऐसी तेलंगाना में हजारों बहनें हैं जिनके पति ने आत्महत्या की, किसकी जिम्मेदारी है? ये रोज़ 80 संवत्सराल नुंची परिपालन चेस्ता उन्ना ई तेलंगाणा राष्ट्र समिति परिपालन विषय में मिम्मलंदरिनी नेनु कोन्नि विषयालु अडगदल्चुकुन्ना। तेलंगाणा మరి ఏ విధమైతే మనం కలను కన్నామో, తెలంగాణ కల ఏమైంది, ఆ కల గురించి ఇప్పుడు ఏం జరుగుతా ఉంది, కేవలం ఒక కుటుంబానికే మేలు జరుగుతా ఉంది, దానివల్ల మనకు ఏమి లాభం జరుగుతా ఉందో మీరు ఆలోచన చేయాలి। నిరుద్యోగ యువతకి ఉద్యోగాలు లేవు। ఈ రోజు ఇక్కడ ఉన్న రైతు సోదరులకు సంబంధించి అనేక మంది ఆత్మహత్య చేసుకున్న వారి కుటుంబ సభ్యులు ఉన్నారు ఇక్కడ। వారు వారి కుటుంబ సభ్యులకు సంబంధించిన వారి పరిస్థితికి ఎవరు బాధ్యత వహించాలి? వేదికపై ఉన్న ఈ రైతు కుటుంబాలే కాదు, ప్రతి రోజు అనేక మంది, నెలకు 1000 మంది వరకు వీరొక్కరే కాదు అనేక మంది ఆత్మహత్య చేస్తూ ఉంటా ఉన్నారు। దీనికి ఎవరు సమాధానం చెప్తారు అని మిమ్మల్ని అడుగుతా ఉన్నా। सपने को पूरा करने के लिए आपने अपना खून, अपने आंसू दिए, आप लड़े, मगर हम भी आपके साथ खड़े थे। कांग्रेस पार्टी ने भी आपके साथ ये लड़ाई लड़ी और अंत में कांग्रेस पार्टी ने और सोनिया गांधी जी ने ये काम पूरा करके तेलंगाना की जनता को दिया। और भाइयों और बहनों, आप ये मत भूलिए, ये काम कांग्रेस पार्टी के लिए आसान नहीं था। कांग्रेस पार्टी को नुकसान हुआ, हमें मालूम था कि हमें नुकसान होने जा रहा है, मगर हम तेलंगाना की जनता के साथ खड़े हुए और हमने मिलकर, आपके साथ मिलकर आपको नया प्रदेश दिया। मी अंदरी कल नेलवेर्चडानिकि अनेक मंदी रक्तंतो कूडिन कन्नीटितो कूडुकोनि ఈ రోజు అనేక మంది తెలంగాణ వీర యోధులు పోరాటం చేశారు। వారితో పాటు కాంగ్రెస్ పార్టీ కూడా పోరాటం చేసింది। ప్రధానంగా సోనియా గాంధీ గారి చెరువు వల్ల అనేక మంది ఆత్మదానాలకు సంబంధించి సానుభూతితో సోనియా గాంధీ గారు राष्ट्र साधन मुंदड़गे तेलंगा राष्ट्रीय इवटं जी दीन वल कांग्रेस पार्टी की नष्ट जरूरत साधन
ఈ రాష్ట్ర ఏర్పాటు వల్ల తెలంగాణ ప్రజలకు మేలు జరుగుతుందని నష్టం జరిగిన ఈ ప్రాంత ప్రజల గురించి తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేయడం జరిగిందని మనవి చేస్తా ఉన్నా. आपने सोचा था कि तेलंगाना की जनता की सरकार बनेगी, किसानों की सरकार बनेगी, मजदूरों की सरकार बनेगी, गरीबों की सरकार बनेगी. पता लगा जनता की सरकार नहीं बनी. आज तेलंगाना में कहा जाता है कि चीफ मिनिस्टर है, मगर ये चीफ मिनिस्टर नहीं है, ये राजा है. ఈరోజు మీరందరూ ఆలోచన చేస్తారు, మేము ఆలోచన చేస్తాము. తెలంగాణ ప్రభుత్వం ప్రజలకు సంబంధించి ప్రజల ప్రభుత్వం ఏర్పాటు జరుగుతుందని ఆశించాము. రైతుల ప్రభుత్వం ఏర్పాటైతదని, కార్మికుల ప్రభుత్వం ఏర్పాటైతదని, బీద బలహీన బడుగు మైనారిటీ వర్గాలకు సంబంధించిన ప్రభుత్వం ఏర్పాటైతదని, యువతకు సంబంధించిన ప్రభుత్వం ఏర్పాటైతదని ఆశించినాం. కానీ ఆ కల నెరవేరలేదు, అది కాలేదు. ఇక్కడ ఒక ముఖ్యమంత్రి ఉంటారని, ఆ ముఖ్యమంత్రి ప్రజాస్వామికమైన ముఖ్యమంత్రి ధోరణిలో ఈ ప్రభుత్వాన్ని నడుపుతలేడు. మరి రాజాలాగా, ఒక రాజులాగా పరిపాలన వ్యవస్థను ముందుకు తీసుకెళ్తానని మనవి చేస్తా ఉన్నా. राजा और मुख्यमंत्री में क्या फर्क होता है? मुख्यमंत्री जनता की आवाज को सुनता है, राजा जनता की आवाज को नहीं सुनता है. राजा जो करना चाहता है वो कर डालता है. ఈ రెండిటిలో వ్యత్యాసం ఉంది. రాజు మరి అదే విధంగా ముఖ్యమంత్రి అనే పదాల్లో వ్యవహారంలో వ్యత్యాసం ఉంది. ముఖ్యమంత్రి అనేవారు ప్రజలకు సంబంధించిన వ్యక్తిగా ప్రజాస్వామికంగా పరిపాలన చేస్తారు. రాజు అనేవారు తన సొంత పరిపాలన వ్యవస్థ గురించి, ప్రజల గురించి ఆలోచన చేయలేరని మనవి చేస్తా ఉన్నా. मुख्यमंत्री लोकतंत्र में भरोसा करता है. मुख्यमंत्री जनता की बात सुनकर निर्णय लेता है. राजा को लोकतंत्र से कुछ लेना देना नहीं. जो राजा के दिल में आता है वो राजा कर देता है. यह फर्क है. मुख्यमंत्री प्रजास्वामिक विधानंलो ప్రజల మాటలు విని పరిపాలన కొనసాగిస్తారు. కానీ రాజు అనేవాడు వారి సొంత అభిప్రాయాలతో, సొంత నిర్ణయాలతో ప్రజలకు సంబంధం లేకుండా మరి పరిపాలన కొనసాగిస్తారని మనవి చేస్తా ఉన్నా. ఛత్తీస్గఢ్ మే హమారీ సర్కార్ హై. చునావ్ కే సమయ్ హమ్నే దో వాయిదే కియే థే, బడే వాయిదే కియే థే. पहला वायदा कि छत्तीसगढ़ के किसानों का हम कर्जा माफ करके दिखा देंगे, और दूसरा वायदा पैडी को हम 2500 रुपए में खरीदेंगे. छत्तीसगढ़ लो कांग्रेस प्रभुत्व वे मुझे रेंडु ఎన్నికల హామీలు ఇచ్చాం. ఒకటి రైతుల రుణమాఫీ, రెండోది పండించిన వరి పంటకి కనీస మద్దతు ధర అదనంగా బోనస్ ప్రకటించి 2500 రూపాయల వరకు క్వింటల్కి వరి ధాన్య కొనుగోలు చేస్తా ఉన్నాం. किसानों ने हमें कहा कि हमें कर्जा माफी की जरूरत है और हमें 2500 रुपए
आप दीजिए। हमने उनकी आवाज सुनी और आज आप जाइए छत्तीसगढ़ जाइए और वहां पूछिए धान के लिए क्या दाम मिलता है। पूरा छत्तीसगढ़ का किसान आपको बताएगा कि छत्तीसगढ़ में 2500 रुपए पर धान मिलता है। आज आपके जो चीफ मिनिस्टर हैं किसानों की आवाज नहीं सुन रहे हैं। दो तीन बड़े उद्योगपतियों की आवाज सुनते हैं, उनके लिए काम करते हैं, मगर किसानों की आवाज नहीं सुनते हैं। और जो छत्तीसगढ़ के किसान ने कहा था वही तेलंगाना का किसान कह रहा है। तेलंगाना का किसान कह रहा है कि मिर्ची के लिए, धान के लिए हमें सही दाम चाहिए और हमारा कर्जा माफ होना चाहिए। छत्तीसगढ़ लो మాకు రైతులు చెప్పారు రుణమాఫీ చేయాలని, వరికి 2500 రూపాయలు ఇవ్వాలని మాకు చెప్పడం జరిగింది. మీరు అడగండి ఛత్తీస్గఢ్లో ఉన్న రైతు సోదరులని, వారికి ఈరోజు క్వింటల్కి వరి ధాన్యానికి సంబంధించి 2500 రూపాయలు వస్తా ఉన్నాయా లేవని. ఇక్కడ మీ ముఖ్యమంత్రి రైతులకు సంబంధించి ఇద్దరు లేక ముగ్గురు వ్యాపారుల మాట వింటా ఉన్నారు, రైతుల మాట వింటలేరు. ఎక్కడ కూడా కనీస మద్దతు ధర దొరకటం లేదు. ఈ ప్రాంతంలో మిర్చి సాగు చేస్తా ఉన్న రైతు సోదరులు కాని, పత్తి సాగు చేస్తా ఉన్న రైతు సోదరులకి కనీస మద్దతు ధర అందటం లేదు అని మీకు మనవి చేస్తా ఉన్నాం. ఛత్తీస్గఢ్ तेलंगाना के किसी भी किसान को घबराने की जरूरत नहीं है। जैसे ही कांग्रेस पार्टी की यहां सरकार बनेगी वैसे 2 लाख रुपए का कर्जा माफ होगा और आपको सही एमएसपी मिलनी शुरू हो जाएगी। आपको ज्यादा समय रुकने की जरूरत नहीं है। आप घबराइए मत, डरिए मत, यह काम कुछ ही महीने में कांग्रेस पार्टी करके आपको दे देगी। तेलंगाना रैत सोदरुलकु मनवी चेस्ता उन्नाम, मीरु आंदोलन चेंदवद्दु, मीकु राबोये कालं